హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మీకు టొమాటో నిలవ పచ్చడి చాలా ఈజీగా ఎండలో మనం చాలామంది పచ్చడి అనగానే ఎండలో పెట్టుకుంటారుగా అలా కాకుండా మీకు ఎలా ఈజీగా పెట్టుకోవాలో చూపిస్తాను ముందుగా టమాటాలన్నీ నీట్గా కడుక్కొని అలా డ్రై క్లాత్తో తుడిచిపెట్టుకోవాలి ఈ టమాటాలు ఎలా అంటే బాగా ఎర్రగున్న టమాటాలు గట్టిగా ఉండాలి అస్సలు పలచగా ఉండద్దు అలాంటి టమాటాలని తీసుకొని నేను ప్రస్తుతానికి ఒక రెండు కిలోల టమాటాలు తీసుకున్నాను అవన్నీ నీట్గా తుడిచి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అది వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ పైన అవి తీసేసుకోవాలి తీసేసుకొని ముక్కలన్నీ ఒకటే సైజులో కట్ చేసి పెట్టుకోవాలి దీనికి మనకు ఎంత ఇంగ్రీడియంట్స్ ఎంత పడతాయో నేను అన్నీ చెప్తాను ముందుగా దాంట్లో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి అంటే ఉడకబెట్టుకునేటప్పుడు ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి దీన్ని ఏంటంటే కలుపుతానే ఉండాలి మామూలుగా మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోదు మరీ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి మళ్ళీ అడుగంటింది అనుకోండి టేస్ట్ బాగుండదు ఇప్పుడు దానికి సరిపడా మనము ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకుంటున్నాను దాంట్లో గింజలు నారా ఉంటాయి కదా ఇవన్నీ తీసి పెట్టేసుకోవాలి గింజలు ఉన్నా నీట్గా తీసి ఇలా విడివిడిగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం పచ్చడి కావాల్సిందే ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ ఒక టూ స్పూన్స్ ఆవాలు ఒక టూ ఒక కొద్దిగా హాఫ్ స్పూనే మెంతులు వేసుకోవాలండి మెంతులు ఎక్కువ వేసుకుంటే పచ్చడి చేదుగా అయిపోతుంది హాఫ్ స్పూన్ మెంతులు ఒక టూ స్పూన్స్ పెద్ద స్పూన్తో ఆవాలు ఒక టూ స్పూన్స్ జీలకర్ర అన్నీ వేసి వాటిని పౌడర్ చేసి పెట్టుకోవాలి పక్కన ఇప్పుడు అది కలుపుతానే ఉండాలండి అడగంటింది అనుకోండి కలర్ చేంజ్ అవుతుంది మనకు టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది అందుకే టమాటాను కలుపుతానే ఉండాలి ఇప్పుడు మనకి ఏమేమి కావాలో చూపిస్తాను కరివేపాకు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు కొద్దిగా మెంతులు ఎండు మిరపకాయలు ఇవన్నీ పోపు సంబంధించినవి ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా అవి పౌడర్ చేసి పెట్టుకోవాలి చింతపండు వెల్లుల్లిపాయలు ఒక కప్పు కారము ఒక కప్పు సాల్ట్ మీరు సాల్ట్ చూసి వేసుకోండి హాఫ్ కప్పు తీసుకున్నా అంటే కొంతమంది నేను మామూలు సన్న సాల్ట్ తీసుకున్నాను కొంతమంది ఏమో కల్లుప్పు వేసుకుంటారు కదా అది హాఫ్ కప్పు అయితే సరిపోతుంది టమాటా బాగా ఉడికిన తర్వాత నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అప్పుడు మనం విడిపో విడివిడి చేసి పెట్టుకున్న చింతపండు కూడా వేసి కలుపుకుంటూ ఉండాలి చూడండి అలా మొత్తం కలిసిపోయిన తర్వాత లాస్ట్లో మనము ఉప్పు వేసుకోవాలి మీరు ఉప్పు క్వాంటిటీ చూసుకోండి ఇప్పుడు వాటిని పౌడర్ చేసి పెట్టుకుందాం ఇందాక మనము ఆవాలు జీలకర్ర మెంతులు వేయించి పెట్టుకున్నాం కదా వాటిని ఫైన్ పౌడర్ చేసుకోవాలి మనకు అసలు తగలద్దు ఫైన్ పౌడర్ అయిపోవాలి అదిగో చూసారు కదా అలా ఫైన్ పౌడర్ అయిపోవాలి ఆ ఫైన్ పౌడర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక ఒక కప్పు వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా వాటిని పొట్టుతోటే సగం వెల్లుల్లిపాయలు మిక్సీలో వేసి కచ్చాపక్కగా ఒకటేసారి ఇలా తిప్పు తిప్పుకోవాలి మరి మొత్తం అవి పేస్ట్ లాగా అయిపోవద్దు కచ్చా పక్కగా ఉండాలి వాటిని పక్కన పెట్టేసుకుందాము ఇదిగోండి ఇది కంప్లీట్ అయింది చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు చాలా మెత్తగా అయిపోవాలండి చాలా అంటే చాలా మెత్తగా ఇప్పుడు నేను ఒక ఫ్యాన్ కింద పెట్టుకొని దాన్ని చల్లార్చుకుంటున్నాను మొత్తం చల్లగా అయిపోయిన తర్వాతే మళ్ళీ మనం వెళ్ళి దాన్ని ఒక మిక్సీ జార్లో మిక్సీ చేసుకోవాలి ఇది ఒక సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది పచ్చడి చూడండి అలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఎత్తి పెట్టుకుందాము చాలా తీసుకున్నాం కాబట్టి కొద్ది కొద్దిగా కొద్ది ఇప్పుడు కొద్దిగా ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూర్ ఉంది కదా దాంట్లోనే కారం వేసి అది కూడా మిక్సీ ఒక రెండు తిప్పులు ఇలా తిప్పి మిక్సీ చేసి మొత్తం అందులో కలిపేసుకోవాలి ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్న పౌడరు ఎల్లుల్లిపాయలు అవన్నీ మంచిగా మనం స్పూన్తో అయితే సరిగ్గా కలవదండి చేత్తో నీట్గా కలుపుకోండి చేత్తో కలుపుకుంటేనే మొత్తం నీట్గా కలుస్తుంది చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలా నీట్గా కలిపేసుకోండి చేత్తో అయితే అంత నీట్గా కలుస్తుంది ఆ తర్వాత ఇప్పుడు మనం పోపుకి ఆయిల్ పెట్టుకుందాము నేను ఆయిల్ అయితే ఒక త్రీ కప్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను మనకి నిలవపచ్చళ్ళంటే ఆయిల్ ఎక్కువే ఉండాలి కదా చాలా మంది చూసి ఇంత ఆయిల్ అని అనుకోకండి నిల్వ పచ్చడికి ఆయిల్ ఉంటేనే ఆ పచ్చడి నిలువ ఉంటుంది లేదంటే పాడైపోతుంది ఇప్పుడు దాంట్లో జీలకర్ర ఆవాలు కొద్దిగా మెంతులు అన్నీ వేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత వాటిని సిమ్లో పెట్టి వేపుకోవాలండి మరి హై ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటే తొందరగా ఎర్రగైపోతాయి ఇప్పుడు అవి ఎల్లిపాయలు ఉన్నాయి కదా ఆ మిగిలిపోయిన వెల్లుల్లి కూడా వేసుకొని ఎండుమిర్చి వేసి కలుపుకోవాలి ఒకసారి దాంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి నేను మళ్ళీ వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశాను పోపు అది పోపు అంతా మంచిగా మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటాలో కలిపేసుకోవాలి ఎక్కడ తడి తగలొద్దు మీ చేతికి కానీ స్పూన్ కానీ అస్సలు ఎక్కడ తడి తగలకుండా కలుపుకోవాలి చూడండి ఎంత యమ్మీగా ఉందో పచ్చడి ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ఈ పచ్చడి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే పచ్చడి చాలా బాగా కుదిరింది అదిగోండి నేను ఒక కంటైనర్లో తీసుకుంటున్నాను అది కూడా మనం నీట్గా తుడిచిపెట్టుకోవాలి ఆ కంటైనర్ని కూడా ఎక్కడ తడి తగలద్దు మన స్పూన్ కానీ ఇక్కడ కంటైనర్ తడి తగిలితే మాత్రం